భీకరండౌ నాయోహోవా ఈతమెదుటన్ గోడరే ఏకమై తాంగపడి స్వేశ్వరుని గని యాడరే భీకరండౌ నాయోహోవా ఈతమెదు మేటి సంగీ తాంబులాభై నేతనాదవా నందను మేటి సంగీ తాంబులాభై నేతనాదవా నందను జాటరివే వేళ్ళ నోళ్ళన్ సన్నతుల ప్రభు వందనం జాతరే వే వేళ్ళనోళ్ళం సన్నతుల ప్రభు వందనం భీకరండౌ నాయోహోవా ఈతమెదుటన్ గోడరే భీకరండౌ నాయోహోవా ఈతమెదుటన్ గోడరే పోటగీతం చేయుదానై నాటిభేముని శాక్తిని పోటగీతం చేయుదానై నాటిభేముని శాక్తిని బాక్తుగాలో కాస్తునారా ప్రస్తుతిం పరే భక్తిని బాక్తుగాలో కాస్తునారా ప్రస్తుతిం పరే భక్తిని భీకరండౌ నాయోహోవా ఈతమెదుటన్ గోడరే ఏకమైసా సాంగపడిసా వేశ్వరుని గుని యాడరే భీకరండౌ నాయోహోవా ఈతమెదుటన్ గోడరే. క్రీస్తునందు ప్రార్థనా ప్రేక్షకులకి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, మరి బుధవారం రాత్రి 7 నుంచి 7:30 వరకు కూడా వాక్యం విని మరి మీరు ఫోన్ చేసి ప్రార్థన చేసుకున్న దేవుని పిల్లలందరికీ, చూసిన వారందరికీ కూడా నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. రెండవది, ఇప్పుడు మరి దేవుని వాక్యం వినడానికి మరి మార్కు సువార్త 16:17-18 నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును, అవేవనగా నా నామమున దెయ్యములు వెల్లడగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకుందురు, మరణకరమైనది తాగినను వారికి హాని చేయదు, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పాను. ఈ వాక్యం మనం విన్నాం. చిన్న ప్రార్థన. ప్రభువా, నీ ప్రజలు ఎంతగానో టీవీ దగ్గర కూర్చొని నీ మాటలు వినడానికి ఇష్టపడుతున్నారు. వారిని జ్ఞాపకం చేసుకోండి, వారితో మీరు మాట్లాడండి, నీ మహిమతో నింపు, నన్ను మరుగుపరుచుకొని మెల్లనైన స్వరముతో ప్రజలను ఆకర్షించు. యేసునామ నడుగుచున్నాను తండ్రి, ఆమెన్. మనం చదవబడిన లేఖన భాగంలో మరి నమ్మిన వారి వలన ఈ సూచ్యక్రియలు కనబడును, నమ్మిన వారి వలన ఈ సూచ్యక్రియలు కనబడును. రెండవది, మరి ఇంకొక మాట కూడా ఉంది, పాములను ఎత్తి పట్టుకుందురు, మరణకరమైనది ఏది కూడా తాగిన వారికి హాని చేయదు. ఇది రెండో మాట. ఇలా రెండు విషయాలు మనం నేర్చుకుంటాం. మూడో మాట, నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. చక్కగా విషయాన్ని మనం చూస్తుంటున్నాము. ఒకటి, నమ్మాలి, దేవునికి లోబడాలి. దేవునికి లోబడాలంటే
ఆయన ప్రాణాయక నీ పక్షంగా ఉండాలి. నీ పక్షంగా ఉంది అప్పుడప్పుడు నువ్వు గ్రహించవు. మరి సౌలు విషయంలో చూసినప్పుడు, సౌలుగా ఉన్నప్పుడు ఎన్నో దేవునికి వ్యతిరేకమైన పనులు చేసినప్పటికీ తనలో నీతిని ఆయన గమనించాడు. సౌల్లో ఉన్న ఆ భక్తిని ఆయన చూశాడు. ఏ భక్తి అంటే ధర్మశాస్త్రం కిందే పొరపాటు చేశాడే కానీ, అంతవరకే కానీ ఆయన ఆలోచనలన్నీ కూడా దైవికంగానే ఉన్నాయి. ధర్మశాస్త్రం కింద యేసు ప్రభు దేవుడు కాదని హింసించినటువంటి వ్యక్తే కానీ, కత్మ విషయంలో ఆయన చాలా వాక్యానుసారంగా ఉన్న వ్యక్తిగా కూడా మనం చూడగలం. ఏదేమైనా కానీ సమయంలో ప్రియ దేవుని పిల్లలారా, ఊరిక ఈ విషయాన్ని నమ్మిన వారి వలన హెచ్చుచ్చు క్రియలు కనబడును. వారు పాములను ఎత్తి పట్టుకుందరు, మరణకరమైనదేది తాగరు, తాగిన వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు. మంచిది ఈ విషయంలో. మరి బలహీనుడుగా ఉన్నటువంటి ధర్మశాస్త్రం కింద ఉన్నటువంటి పౌలు గారిని దేవుడు పిలుచుకొని సౌలా సౌలా అని ఒక పని అప్పగించాడు. నేను నిన్ను నా సాధనముగా వాడుకుంటానని చెప్పాడు. వాడుకుంటున్నటువంటి పరిస్థితుల్లో కొన్ని విషయాలు పూట మీకు కొద్ది నిమిషాలు తెలియజేస్తాను. అయితే నిజమే, ఎంత మంచి దేవుడు అంటే అంత మంచి దేవుడు. అపోస్తుల కార్యాలు 27:42 ఖైదీలలో ఎవరు పారిపోకుండానట్లు వారిని చంపవలెనని సైనికులకు ఆలోచన పుట్టెను గాని, శతాధిపతి పౌలును రక్షింపనుద్దేశించి వారి ఆలోచనను కొనసాగనియక మొదట ఈదగలిగిన వాళ్ళు సముద్రంలో దుమికి పలకల మీదను క్రొందరు ఓడ చెక్కల మీదను పోవాలని ఆజ్ఞాపించి ఇక్కడ చూసాం చాలు. అక్కడ రెండు విషయాలు మీకు తెలియజేస్తాను. జాగ్రత్తగా మనము వింటున్నటువంటి మీరు గ్రహించండి. ఏంటి అంటే, మరి సైనికులకు పౌలు గారు చెబుతున్న, లేక పౌలు గారు అంటే వీళ్ళు ఖైదీలుగా వచ్చారు 276 మంది. మరి మనం 37 చూస్తాము ఈ ఖైదీలుగా వచ్చినటువంటి వ్యక్తులు వీళ్ళు. మరి వీళ్ళ విషయంలో అక్కడ భయంకర అటువంటి తుఫాను ద్వారా కుట్టుమిట్టులాడుతున్నటువంటి పరిస్థితులు, వీళ్ళు ఎలా చనిపోయే పరిస్థితుల్లో ఉన్నారని అక్కడ సైనికులు 42 మనం చూసినప్పుడు మనం ఆలోచన చేస్తే, మరి వారిని చంపవలెనని సైనికులకి ఆలోచన పుట్టింది. వాళ్లను ఖైదీలను చంపివేయాలి అనే ఆ పరిస్థితుల్లో చాలా ఒత్తిడి వచ్చింది. దాన్ని తిప్పివేయడానికి శతాధిపతి, చూడండి అక్కడ ఒక మాట ఉంది 42, చంపవలెనని సైనికులకు మాత్రం ఈ ఆలోచన పుట్టింది. శతాధిపతి పౌలను రక్షింపని ఉద్దేశించి ఇది కావాలి మనకు. నమ్మిన వారి వలన ఈ సూచ్యక్రియలు. పౌలు దేవుని నమ్మాడు, దేవునికి లోబడ్డాడు, నమ్మి బాప్తిసం తీసుకున్నాడు, పిలుపుకు లోబడ్డాడు, సాధనముగా వాడపడుతున్నటువంటి పరిస్థితులు. ఈ మధ్యలో ఆ శతాధిపతి విషయంలో చూసినప్పుడు పౌలును తప్పించాలని ఆలోచనతో ఎవరికి వాళ్ళు ఏం చేయాలంట, ఒకళ్ళు ఈదుకొని వెళ్ళండి, ఒకళ్ళు పలకల మీద వెళ్ళండి, ఒకళ్ళు చెక్కల మీద వెళ్ళండి. మూడు విషయాలు మనం చూస్తున్నాం అక్కడ. అంటే పౌలులో ఉన్నటువంటి దేవుడు శతాధిపతి పక్షముగా ఒక మంచి ఆలోచన ఇచ్చాడు. అంటే ఆ శతాధిపతిలో దేవుడు ఉండి ఏం చేశాడు అనని ఆలోచన చేస్తే, ప్రియ దేవుని పిల్లలారా, ఏం చేశాడంటే 276 మందిని కూడా
పౌలు గారి ద్వారా రక్షించుకున్నట్లుగా 44వ వచనం ఆఖరిలో వారు ఇలాగూ అందరును తప్పించుకొనిరి, అందరూ తప్పించుకొనిరి. చక్కగా మనం ఆలోచన చేస్తే అక్కడ బైబిల్ ఉంది, బైబిల్ పట్టుకొని చక్కగా నువ్వు ఆలోచన చేస్తే 276 మంది కూడా ఆ శతాధిపతి చెప్పిన ప్రకారముగా చక్కగా ఏం చేశారంటే, ఎవరి పరిధిలో ఇదుకునేవారు ఇదుకు పలకల మీద చెక్కల మీద వచ్చి ఒక ఒడ్డుకు చేరినట్లుగా మనం చూస్తాం. ప్రియ దేవుని పిల్లలారా, 26వ వచనం 27 అయినను కొట్టుకొని పోయి ఏదైనా ఒక దీపం మీద పాడవలసి ఉన్నదని చెప్పాను. ఎవరు? పౌలు గారు. ఓకే, ఇక్కడ 28వ వచనంలో మనం చూస్తే 44వ వచనం కడమవారిలో కొందరు పలకల మీదను కొందరు ఓడ చెక్కల మీదను పోవాలని నేను ఆజ్ఞాపించాను. అది 27వ అధ్యాయంలో మనం చూసాం. 26వ వచనంలో మరి ఏం చెప్పాడు? ఏదో ఒక దీపం పడవలసి ఉన్నది అని ఉంది. దేవుడు ఏం చేశాడు? పౌలు గారి ద్వారా ఆ 276 మందిని కూడా చక్కగా సైనికులైతే ఈ సముద్రంలోనే చంపివేయాలని ఆలోచన వచ్చింది. పౌలు గారిలో ఉన్న దేవుడు శతాధిపతికి ఒక మంచి ఆలోచన ఇచ్చి పౌలును కోసం వీళ్ళందరినీ కూడా తప్పించుకొని వెళ్ళమన్నారు. తప్పించుకొని వెళ్ళిన విషయం మనం చూస్తున్నాం. ప్రియ దేవుని పిల్లలారా, ఖచ్చితంగా నువ్వు దేవునికి లోబడితే, దేవుని మాట ప్రకారం జీవిస్తే, దేవుని ఆజ్ఞలో గైకొంచే నీ చుట్టూ దేవుడు ఉండి నీ ద్వారా కొన్ని ఆత్మల దేవుడు రక్షిస్తాడు. ఇక్కడ 276 మందిని దేవుడు పౌలు గారి ద్వారా రక్షించుకున్నట్లుగా, రక్షించిన తరువాత మనం చూస్తాం. మళ్ళా చదవచ్చు ప్రియ దేవుని పిల్లలారా, 28వ అధ్యాయం మొదటి నుంచి ఈ పౌలు గారు 276 మంది తప్పించుకున్న తర్వాత దీపము అదనమాట మెలేతి అని తెలుసుకుంటు మేము ఆ దీపవాసులు మాకు చేసిన ఉపచారం అంత ఎంత కాదు. అంటే ఈ విషయాన్ని మీకు తెలియజేస్తాను, జాగ్రత్తగా మీరు ఆలకిస్తున్నారని నేను నమ్ముతున్నాను. చూస్తూ తిరుగుతున్న దేవుని పిల్లలు చక్కగా కూర్చొని మీరు ఆలకిస్తే దేవుడు నీతోనే ఉన్నాడు, నిన్ను బలపరుస్తున్నాడు. ఇప్పుడే మనం విన్నాం, శతాధిపతికి పౌలు గారి మీద ఒక మంచి అవగాహన కలిగి పౌలును రక్షించాలని పౌలు గారి ద్వారా 276 మంది రక్షించబడినట్లుగా, ఈరోజు నీ వాక్యం వింటున్నటువంటి నిన్ను దేవుడు రక్షించుకోవడానికి, ఇదిగో ఈ యొక్క మంచి సమయంలో పరిశుద్ధాత్మని నిన్ను తాకటానికి, ఈ మంచి సమయంలో పరిశుద్ధాత్మ అగ్ని నిన్ను మండి నీ జీవితానికి, నీ పిల్లలకు, నీ సంఘానికి, నీ సమాజానికి, నీ దేశానికి కూడా నీ పక్షంగా దీవెన ప్రభు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. మనుషులతో కాదు, దేవునితో నువ్వు స్నేహం చేస్తే దేవుడే నీతో స్నేహం చేస్తాడు. దేవుడే నీ పక్షంగా ఉండి అది ఎలాంటి ఒత్తిడైనా సరే, ఎలాంటి భయంకరమైనటువంటి ఊబిలో నుండి కూడా నిన్ను బయటికి తీసుకొచ్చి ఆయన అరచేతిలో చెక్కుని, ఇదిగో నా కుమారుడని చూపించగలిగిన దేవుడు. ఇప్పుడు సముద్రంలో నుంచి తప్పించినటువంటి ఆ దేవుడు మరి ఆ ప్రాంతానికి, మెలెత్తు అనేటువంటి ప్రాంతానికి తీసుకొచ్చి ఆ ప్రాంతంలో వారి ద్వారా ఎంత పరిచర్య దేవుడు చేపిస్తున్నాడు చూడండి. చదువునా, ఎలాగనగా అప్పుడు వర్షం కురియుచు చలిగా ఉన్నందున నిప్పు రాజబెట్టి మమ్మును చేర్చుకొనిరి. అప్పుడు పౌలు మోపెడు పుల్లలు వేరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాపకు కాకకు బయటికి వచ్చి ఇలా అలా చేయబట్టాను. ఆ దీపవాసులు ఆ జంతువు ఆ చేతులు వేలాడ చూచినప్పుడు, ఇక్కడ నుంచి చాలా, ఒకటి నరహంతకుడు, ఇతడు సముద్రం నుండి తప్పించుకున్న, ఇతడు పౌలు గారిని సముద్రం తప్పించుకున్న న్యాయమాత న్యాయమాత
ధర్మదేవత బ్రతుకునేదని చెప్పాను. అతడైతే ఆ విష జంతువును ఏం చేశాడు? ఇప్పుడు మనం మరో సువార్తలో మనం చదివిన మాటను గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు ఏంటది అనంటే, అవును, నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. అవును, వారు పాములను ఎత్తి పట్టుకుందరు, మరణకరమైనది ఏది తాగిన వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థతను. ఇప్పుడు నిజమే, వాళ్ళైతే ఇంకొంచెం ఆలోచన చేస్తున్నారు. చూడండి, చదవండి. నేను అక్కడ జాడించి ఏ హాని పొందలేదు వారి శరీరం వాచును లేక అతడు అకస్మాత్తుగా పడిచచ్చు అకస్మాత్తుగా పడి చచ్చును అని కనిపెట్టుచున్నారు. కనిపెట్టుచున్నారు చాలా సేపు కనిపెట్టుచున్న తర్వాత ఏ హానియో కలుగుతుంది. ఇక్కడ మనం ఆలోచన చేద్దాం. ముందేమో నరహంతు కూడా అన్నారు, రెండో ఏమన్నారో తెలుసా వాళ్ళు? సముద్రం విడిచిపెట్టినా కానీ మా న్యాయదేత విడిచిపెట్టలేదన్నారు. మళ్ళా లైన్లోకి వచ్చామన్నారు, అదిగో అతను చేయి వాసును లేక నురుగు గక్కి చచ్చును అనని కనిపెట్టి తేరి చూస్తున్న పరిస్థితుల్లో పౌలు గారు జాడించేశాడంతే. ఇంకొక మాట కూడా చెప్తున్నాను, అర్థం చేసుకోండి. యేసు ప్రభు నమ్మినటువంటి దేవుని పిల్లలు మీరు తాయితులు కానీ అక్కడికక్కడికి వెళ్ళి దేవుణ్ణి ఎగతాళి చేపించొద్దు. చాలామందికి నేను మరొక విషయం మీకు తెలియజేస్తున్నాను. దేవుని పిల్లలారా, మీరంటే నాకెంతో అభిమానం. మీరంటే చాలా ప్రేమిస్తున్నాను. నా పరిధిలో ఎక్కువగా ప్రార్థనలోనే మీకోసం గడుపుచున్నాను. ఏ ఆత్మ నశించిపోవడం నాకు ఇష్టం లేదని ప్రభువు చెప్పాడు. అందుకని నశించిన దాన్ని వెతికి రక్షించటకు భూలోకానికి వచ్చి నీకోసం నా కోసం సిలువ మీద మరణించి తిరిగి లేచిన దేవుడు. యేసు రక్తంలో స్వస్థ ఉంది, యేసు రక్తంలో రక్షణ ఉంది. నీకు ఏది అవసరమైనా సరే ప్రభు దగ్గరికి రా. నువ్వు తాయితుల దగ్గరికి వెళ్ళి ఆ మంత్రాలు తంత్రాల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ద్వారా నువ్వు ఎంత నష్టం తెచ్చుకుంటున్నావు తెలుసా? అందుకని పౌలు గారు ఏం చేశాడంటే ఆ చేతికి పట్టినటువంటి ఆ పాముని జాడించి విసిరేశాడు. నీకు అలాంటి పరిస్థితులు వస్తే యేసు నామంలో జాడించి ప్రభు నాకు గొప్ప కార్యాలు చేస్తాడు. మరణకరమైనది ఏది తాగిన వారికి హాని చేయను, రోగుల మీద చేతులుంచినప్పుడు స్వస్థతలందరు. అందుకని ఆ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. నిజమే, వాళ్ళైతే అక్కడ చాలా ఇబ్బందిగా మాట్లాడేశారు. ఎవరిని? పౌలు గారిని. చాలా ఇబ్బందిగా మాట్లాడారు, చాలా తేలికగా మాట్లాడారు, చాలా ఎగతాళిగా మాట్లాడారు, చాలా వేలనగా మాట్లాడారు. వారి పరిధిలో వారు అనాగరికులు గనుక మాట్లాడగలిగారు. వాళ్ళని కూడా మనం ఏమనడానికి వీల్లేదు, కనుక వాళ్ళని తేలిగ్గా మాట్లాడడానికి లేదు. ఒకటి వాళ్ళు అన్నమాట, ఇతను నరహంతకుడు గనుక సముద్రం విడిచిపెట్టిన న్యాయదేవత విడిచిపెట్టలేదు. అతను జాడించిన తర్వాత చేయి వాసును లేక నురుగ్గక్కి చచ్చును అనే ఆలోచనకు వచ్చారు. ఇదిగో చూస్తున్నారు, తేరి చూసిన తర్వాత వారు ముగిస్తున్నటువంటి మాట వారి అభిప్రాయము. ఇప్పుడు ఎక్కడికి వచ్చారు చూస్తారా? ఎప్పుడైతే చేయి వాయకుండా ఎప్పుడులాగా ఆరోగ్యంగా ఉన్నాడో వాళ్ళ ఆలోచనలు మారిపోయాయి, వారి తలంపులు మారిపోయాయి. వారు కూడా ఈయన దేవుడు, ఆయన నిజమే దేవుడే. ఎవరున్నారు పౌలు గారిలో? దేవుడు ఉన్నాడు. ఈరోజు నీలో ఎవరున్నారు? బాప్తిసం తీసుకున్నావు, బల్లారాధన తీసుకుంటున్నావు, బల్లారాధనలో నుంచి ఆయన శరీరం రక్తం తీసుకున్నప్పుడు ఎవరున్నారు నీలో? దేవుడు ఉన్నాడు. ఆ దేవుడే పరిశుద్ధాత్మగా నీలో ఉన్నాడు. నువ్వు మరణకరమైనది ఏది తాగినా నిన్నేమీ చేయదు. ఎలాంటి చీకటి శక్తులు మంత్రశక్తులు కూడా నిన్నే హాని చేయవు. ఎందుకంటే అలాంటి పరిస్థితుల్లో చికాకులో ఉన్న ఆ చికాకులకు ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థన చేయి. ఆ చికాకులన్నీ దేవుడు తప్పిస్తాడు. ఒకవేళ నువ్వు చేయకపోతే నీకు తెలిసిన వారు ఉంటే వాళ్ళకు చెప్పు, ఇదిగో నా పరిస్థితులు బాగాలేవు పాస్టర్ గారు, ఇదిగో సహోదరి సహోదరుడా నా కోసం ప్రార్థన చేయమని చెప్పు. నీకోసం నీ సహోదరులు వాళ్ళు ప్రార్థన చేస్తారు. అంతేగాని నువ్వు వెళ్ళి ఆ తాయితుల దగ్గరికి వెళ్ళి రకరకాల వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు తీసుకొచ్చి తేలేనిపోయి అదంతా నువ్వు చేసుకునేది కాక ఇంకో నువ్వు ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి ఇదో అక్కడికి వెళ్తే బాగు చేస్తారని చెప్తూ చాలామందిని కొంతమంది బలహీనపరిచి ఆ తాయితులు వేపిస్తున్నారు. అలా వేపించొద్దు. కొంత ఇబ్బందులు వచ్చినా, శ్రమలు వచ్చినా, వేదనలు వచ్చినా, రోదనలు వచ్చినా ఒకసారి ఆగి ఆలోచన చేయి. ఇప్పుడు మనం చదివాం, నమ్మిన వారి వలన ఈ సూచక్రియలను మార్క్స్ వార్తలో చదివాం.
ఇప్పుడు మనం కళ్ళారా చూస్తున్నాం ఏంటంటే, నమ్మినటువంటి పౌలు గారి ద్వారా ఆ పాము కరిచిన వాళ్ళైతే వాసునో లేక నురుగు గక్కి చచ్చునో అనేటువంటి అభిప్రాయంకి వచ్చినప్పుడు పౌలు గారు జాడిచ్చి కొట్టేశాడు, వెళ్ళిపోయింది. ఇదిగో ఆయన ఏమైపోలేదు. ఇప్పుడు వాళ్ళే అంటున్నారు యామని అభి మార్చుకొని, నిజముగా ఇతను దేవత అంటే దేవుడు అని ఆలోచనకు వచ్చేసారు. ఈరోజున నువ్వు ఒకసారి ఆలోచనకు వస్తావా? వాళ్ళందరూ కూడా మార్పు చెందారు. పొప్లి అని ఒకడు ముఖ్యుడు, అతనికి ఆ ప్రాంతముల్లో భూములు ఉండేను, అతడు మమ్మల్ని చేర్చుకొని మూడు దినములు స్నేహభావముతో ఆతిథ్యం ఇచ్చాను. అప్పుడు పొప్లి యొక్క తండ్రి జర్మచేతను రక్తభేది చేతను బాధపడుచు పండుకొని ఉండెను. పౌలు అతని యొద్దకు వెళ్ళి ప్రార్థన చేసి మరిగట్టిగా అలా చెప్పు, అతని మీద చేతులుంచి అదే మీకు వర్తమానం. ఈ పూట నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు అవేవనగా పాములను ఎత్తి పట్టుకుందరు, మరణకరమైనది ఏది తాగిన వారికి హాని చేయదు, రోగుల మీద చేతునుంచినప్పుడు స్వస్థత నుంచు. ఇవన్నీ కూడా ఆ మాటలో పౌలు గారు చూపించేశారు. పాము అట్లాగా కరిచింది, వాయలేదు లేకపోతే విషం ఎక్కలేదు, మరణం నుంచి దేవుడు తప్పించి అదే చేతిలో నుంచి ఏం చేశాడు, చేతులుంచి ప్రార్థన చేశాడు. ఏముంచి ఆ చెయ్యే, ఏ చెయ్యి, పాము కరిచింది చూసావా, మరణానికి వెళ్ళిపోయాడు. అదే చేత్తో ఏం చేశాడు, ఇప్పుడు ప్రార్థన చేస్తే పొక్లి తండ్రి జ్వరము రక్తభేదులతో ఉన్నటువంటి ఆ వ్యక్తిని దేవుడు స్వస్థపరిచాడు. ఆ వ్యక్తినే గాక ఆ అనేక మంది కింద వచనంలో చూస్తే ఇది చూచి ఆ దీపంలో కడమ రోగులు కూడా స్వస్థత పొందేది. స్వస్థత ఉంది, రక్షణ ఉంది, పరలోకం ఉంది. ఈ మంచి సమయంలో పరిశుద్ధాత్మదేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు అర్థం చేసుకొని దేవునికి లోబడ్డం నేర్చుకో, దేవుని చిత్తం కోసం నడవడం నేర్చుకో. ఇప్పటికే అక్కడ ఇంటున్నటువంటి నిన్ను ఒకని తల్లి ఒకరిని ఆదరించినట్లుగా దేవుడు నిన్ను ఆదరిస్తున్నప్పుడు, అవును ఆ చెయ్యికి పాము అలా వేలాడబడుతున్నా కానీ పౌలు గారు విసిరివేశాడు. ఈరోజు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నిబద్ధములు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా ప్రభు వైపు చూడు, ప్రభువే నీ వైపు చూస్తాడు. ఇదిగో పౌలు దేవుని వైపు చూశాడు, ఆయన ద్వారా కొన్ని ఆత్మలను రక్షించాడు. నీ పరిధిలో నీవెక్కడున్నావో అక్కడ ప్రభువుకు లోబడు, ప్రభు యొక్క చిత్తం కోసం కనిపట్టు. ఏదో ప్రభు చెప్పిన మాటలు మరి వారు విన్నారు, భక్తులు వారు మామూలుగా కాదు. ప్రియ దేవుని పిల్లలారా, ఒక్కొక్క విషయాన్ని నేను చూస్తున్నప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది. మన భక్తుల్లోనే నిజమే, ఎవరిని చూసినా సరే జక్కయ్యను చూస్తే ఆయన చూడాలనుకున్నాడు వచ్చాడు, మరి అనుకూలం లేకపోయినా అనుకూలపరుచుకున్నాడు, చెట్టు ఎక్కాడు, చెట్టు దిగమని చెప్పాడు, చెట్టు దిగాడు. ఇదిగో తన పాపాన్ని ఒప్పుకున్నాడు. ఒప్పుకోవడం ద్వారా ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. నువ్వు ఒప్పుకుంటే చాలు, ఆయన విడిచిపెట్టే దేవుడు. మరి నిజమే వాళ్ళు మనసును మార్చుకున్నారు, మారు మనసు వచ్చింది కదా. ఎక్కడది మనం చూస్తాం ప్రియ దేవుని పిల్లలారా, ఆ అనారీకులు అనేటువంటి వాళ్ళు వాళ్ళ అభిప్రాయం మార్చుకొని ఏనే దేవుడని యేసు ప్రభు వైపు చూశారు. నువ్వు కూడా అలాగా నిజమైన దేవుణ్ణి, ఏ విగ్రహారాధకురాలువైన పర్వాలా, దేవుడు ఒక్కడే, ఆయనే నీ కోసం సిలువ మీద మరణించి తిరిగి లేచాడు. ఆయన వైపు చూడు. ఎక్కడ ఉన్నావో అక్కడే విన్న వాక్యాన్ని ప్రభు దీవించినట్లు, ఎక్కడ ఉన్నావో అక్కడ అటు ఇటు చూడొద్దు. అటు ఇటు చూసి నిన్ను నువ్వు మోసపోవద్దు. ఖచ్చితంగా పాము, విషం కలిగిన పాము అలాగా చెయ్యి ఆ కాటేసిన అలా ఆలబడుతుంటే జాడిచ్చి కొట్టిచ్చేశాడు. అలాగే నీకు ఎన్ని శ్రమలు వచ్చినా అవన్నీ జాడిచ్చి కొట్టే విసిరివే. ఇదిగో నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఇదిగో సౌలును పౌలుగా మార్చిన ఆ పౌలు గారి పక్షంగా ఉన్న దేవుడు నాతో ఉన్నాడు, నన్ను నడిపిస్తాడు అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన నీకు ఈ సమయంలో ప్రభువిస్తున్నాడు. నువ్వు అట్టి చూడొద్దు, జాగ్రత్తగా అదిగో ప్రార్థనలో కొంచెం కనిపెట్టడానికి ట్రై చేయి. నిజమే ప్రభువా,
నిజమే నాతో నువ్వు ఉన్నావు, అదిగో ఆ సిలువ మీద నా కోసమే సిలువ మరణం పొందినంత విధేయత చూపించావని అక్కడే నువ్వు ఎక్కడ కూర్చున్నావు అక్కడ ప్రార్థన చేయి. ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు నీతో మాట్లాడతాడు, ప్రభు నిన్ను దర్శిస్తాడు, ప్రభు నిన్ను ఆకర్షిస్తాడు, ప్రభు నిన్ను హెచ్చిస్తాడు, ప్రభు నిన్ను స్థిరపరుస్తాడు, ప్రభు నిన్ను బలపరుస్తాడు, ప్రభు నీతో ఉండి నీ స్థితిని గమనించి నీకేది కావాలో అది ఇచ్చి ఆయన ఆదరించగలిగిన దేవుడు. ఈరోజున నీ తల్లిదండ్రులు కూడా ఒక్కోసారి నిన్ను చూడలేరు, నీ అన్నదమ్ములు కూడా ఎవరు కూడా నిన్ను లెక్క చేయలేరు. ఇదిగో ప్రభువే నీ కుటుంబానికి, నీ పిల్లలకు, పరిస్థితులకు, ఓ నీ ఉద్యోగానికి, వ్యాపారాలకు, ఓ మీ చేతి పనులకు దేవుడే, ఆయనే నీకు కావాల్సినవాడు, ఆయనే ఉన్నవాడు అన్నవాడు. ఏది కావాలంటే అది ఇచ్చే దేవుడు. ఆ దేవుని వైపుకి మోకరించిన నీవు కన్నీరు గార్చు. ఒకవేళ నువ్వు తెలిసి తెలియని పొరపాట్లు ఏమన్నా చేసి ఉంటే నీకు గుర్తుకొస్తే ఆ పొరపాట్లు ఒప్పుకో. అది అబద్ధం కావచ్చు, అది దొంగతనం కావచ్చు, అది సాడీలు కావచ్చు, అది కక్షలు కావచ్చు, లేకపోతే ఎక్కడ జారిపోయావో, ఎక్కడ పడిపోయావో, ఆ పడిపోయిన స్థితి నువ్వు ఎక్కడైతే మరి ప్రార్థన చేసుకుంటున్నావో ఆ స్థలంలోనే ప్రభు ఎలా నేను పొరపాటు చేశాను, ఆ పొరపాటులో నేను చాలా మరి నష్టపోయాను, ఈరోజు నుంచి అలా పొరపాటు చేయనని ఒక తీర్మానానికి వస్తే ఆయన ఇప్పుడే నిన్ను ఆకర్షించే దేవుడు. అందుకనే దేవుడు చెప్తాడు సామెతల గ్రంథంలో చక్కగా, ఇదిగా అతిక్రమంలో దేశ చేయవాడు ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం. నువ్వు ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు కనికరిస్తాడు. అందుకనే జక్కయ్య ఒప్పుకొని విడిచిపెట్టాడు, కనికరించబడ్డాడు. నువ్వు కూడా ఒప్పుకొని విడిచిపెడితే కనికరించబడతావు. కనుక ప్రార్థన చేస్తున్న నీవు, ప్రభు వైపు చూస్తున్న నీకు ప్రభువు ఆయన నీతి అనే దక్షిణాస్తం నీ మీద ఉంచాడు, ఆయన గాయపడినాస్తం నీ మీద ఉంచాడు. ఇప్పుడే ఆయన నిన్ను తాకుతున్నాడు. నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన. ప్రభువా, ఇదిగో టీవీ దగ్గర నీ నామములో వారు ఎంతగానో నీ లేఖనాలు విన్నారు, నమ్మిన వారి వలన ఈ సూచక్రియలను ప్రభువా వేవనగా నా నామములో దెయ్యములు వెళ్ళగొట్టుదురు, కృత భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకుందరు, మరణకరమైనది ఏది తాగిన వారికి హాని చేయదన్నారు, రోగుల మీద సోతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు అన్నారు. అలాగే ప్రభువ పౌలు గారి విషయంలో మేము చూసినప్పుడు ఆయన చేతికి ఉన్న ఆ పామును జాడించి విషము లేకుండా ప్రభు అదే చేతితో, ఇదిగో మరి జ్వరము రక్తభేదులతో ఉన్నప్పుడు అదే చేయివేసి ప్రార్థన చేసినప్పుడు ఆయనకు స్వస్థత వచ్చింది. తిరిగి ఆ ప్రాంతం వారికి అందరికీ ప్రార్థన చేసినప్పుడు అద్భుతాలు జరిగాయి నాన్న. అలాగ ప్రభువ మరి అదిగో ప్రార్థనలో టీవీ దగ్గర ఏకీభవిస్తున్న కుటుంబాలకు, వారి పిల్లలకు నీ దీవెన దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఎంతవరకు నీ పిల్లలు నీ మాట విన్నారో, ఎంతవరకు నీ పిల్లలు నీకు లోబడ్డారో నాకు తెలియదు. ఇదిగో ఈ ప్రార్థన నాన్న, వారు కూడా ఏకీభవించి చేస్తున్న ప్రార్థనలను మీరు ఆలకించండి నాన్న. వారు ప్రభు ఎంతో విశ్వాసంతో కొంతమంది అయ్యా టీవీ దగ్గర కూర్చొని కన్నీరుగా అరుస్తున్నారు. వారి కన్నీటిని ప్రభు అని బుడ్డిలో పడనిచ్చి వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. వారి చుట్టూ ఉన్న కనబడని ప్రతి బంధకాన్ని తెంచే మీ రక్తంతో వారిని మీరు ముట్టి ప్రభు రక్తం ప్రోక్షించి పరిపూర్ణ స్వస్థత దయచి, బలము దయచి, ఆరోగ్యము దయచి, నెమ్మది దయచి, సమాధానము దయచి, సంతోషము దయచి, సమృద్ధిని దయచి, వారి పడిన ఉన్న ప్రభు పరిస్థితులు లేపి మమ్మల్ని దేవుడు ఈ రీతిగా ప్రార్థన ద్వారా అద్భుతం చేస్తారు. ఆటంకపరుస్తున్న ఆటంకములన్నీ యేసునామంలో లయపరిచి మీరే ప్రధాన కాపరిగా ఉండి నడిపిస్తున్నందుకు స్తుతిస్తూ యేసునామం అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రేక దేవుని దీవెన అని ఉన్న సహవాసం ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలందరి మీద ఇప్పుడు నెల్లప్పుడును సదా తోడైయుండునుగాక. ఆమెన్.